దొంగతనం ఆరోపణతో యువకుడిని నడి రోడ్డుపై ఓ పోలీసు వాలంటీర్ చితకబాదిన ఘటన బంగాల్లో జరిగింది. కోల్కతాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. బస్సులో తన బ్యాగ్ను బాధిత వ్యక్తి దొంగిలించడానికి యత్నించాడని ఓ మహిళ ఆరోపించింది. దీంతో స్థానికులు అతనిని పట్టుకుని చితకబాదారు. అయితే సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు వాలంటీర్ తన్మయ్ విశ్వాస్ ఆ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని మరింత దారుణంగా కొట్టాడు. కాలుతో ఛాతీపై తన్నాడు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసు శాఖ తన్మయ్ విశ్వాస్ విధుల నుంచి తప్పించింది. ఇక్కడే దారా